సినిమాల్లో పోలీస్ ఇంట్రాగేషన్లో పోలీసులనే క్వశ్చన్ వేస్తారు పోలీసులనే వేధించేస్తారు హీరోలు లేదంటే పోలీసులు తీవ్రంగా కొట్టేసి చావు చావు బతుకుల మధ్యన పడేస్తారు బట్ నిజ జీవితంలో అట్లాంటి అనుభవాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది నవదీప్ కాకపోతే ఈ కొట్టుకోడాలు చంపుకోవడాలు రెండు లేవు లేదా పోలీసులు కొట్టడం లేదు పోలీసులు ఇలా కొట్టడం లేదు కానీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు ఈ బ్యాంకు ఖాతాకు మీకు మీరు డబ్బు ఎందుకోసం పంపారు ఈ ఆర్థిక లావాదేవీలు జరిపిన వ్యక్తులు మీకు ఎలా తెలుసు ఎప్పటి నుంచి ఈ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపుతున్నారు ఇలాంటి అనేక కీలక ప్రశ్నలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నటుడు నవదీప్ సంబంధించిన సంధించినట్టు సమాచారం కొందరు నైజీరియన్ల బ్యాంక్ ఖాతాలకు నవదీప్ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు వెళ్ళినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది రెండు వేల పదిహేడులో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులతో పాటు ఇటీవల నమోదైన మాదాపూర్ డ్రగ్స్ కేసుల్లో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించేందుకు తమ ఎదుట హాజరు కావాలంటే ఈడీ అధికారులు నటుడు నవదీప్కి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే దీంతో మంగళవారం ఉదయం పది నలభై గంటలకు సైఫాబాద్లోని ఈడీ కార్యాలయానికి నవదీప్ చేరుకున్నాడు సమన్లలో పేర్కొన్న విధంగా బ్యాంక్ స్టేట్మెంట్లు పాన్ కార్డుతో సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం నవదీప్కి దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించదు ముఖ్యంగా నవదీప్ చెందిన మూడు బ్యాంక్ ఖాతా లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిసింది రెండు వేల పదిహేడులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ పట్టుబడిన తర్వాత టాలీవుడ్స్ డ్రగ్స్ లింక్స్లు బయటపడ్డాయి దీంతో హీరో నవదీప్ సహా పలువురిని ఎక్సైజ్ అధికారులు విచారించారు ఈడీ మనీ మనీ లాండరింగ్ పై దృష్టి పెట్టింది ప్రత్యేకంగా కేసు నమోదు చేసిన అధికారులు రెండు వేల ఇరవై ఒకటిలో నవదీప్తో పాటు పలువురు టాలీవుడ్ నటులను ప్రశ్నించారు ఇప్పటికే ఒకసారి నవదీప్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా మంగళవారం నాటి విచారణలోనూ ఆయన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు నవదీప్కి ఇటీవల మాదాపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వరంగల్కి చెందిన రామ్ చంద్ అచ్చన్ సన్నిధుడు రామ్ బెంగళూరులో షెల్టర్ తీసుకుంటున్న నైజీరియన్లు అమోబి చుక్కుడి మైఖేల్ ధాస్ అనగాల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో కష్టమాన్ని కమ్మేవాడని తేలింది కాగా హీరో నవదీప్ కూడా డ్రగ్స్ అందించేవాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి ఈ క్రమంలో నైజీరియన్లతో నవదీప్ ఆర్థికపరమైన లావాదేవీలు జరిపినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది తాజా డ్రగ్స్ కేసులతో పాటు రెండు వేల పదిహేడులో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ నుంచి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం విచారణ అనంతరం మంగళవారం రాత్రి ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తూ నవదీప్ని మీడియా ప్రతినిధులు పలు అంశాలపై ప్రశ్నించారైతే ఆయన ఏమి స్పందించకుండా అక్కడికి వెళ్ళిపోయి ముందు ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనుకున్నారు ఫస్ట్ వచ్చేటప్పటికి ఆనంద్ ఇచ్చినటువంటి పోలీస్ నుంచి ఈడీ వైపుకి టర్న్ అయిపోయింది అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది చాలా సీరియస్ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి